ప్రజ్ఞ మీడియాకు స్వాగతం. మళ్ళీ జన్మంటూ ఉంటే కవిగానే పుడతా, తెలుగుదేశంలో మాత్రం కాదు. ఈ మాటలు అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కాదు, ప్రముఖ నటుడు, కవి, రచయిత, అన్నింటికీ మించి ఓ భాషాభిమాని. ఆయనే తనికెళ్ళ భరణి గారు. ఇంత కఠినమైన మాట ఎందుకు అన్నారు? అంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏంటి? ఆయన మాటల్లోనే, అనవసరంగా అక్షరాలు వాడడం దేశద్రోహం కంటే నేరం అని చలంగారు అన్నారు. ఆ మాట నాపై ప్రభావం చూపిందేమో. మహాభారతాన్ని కూడా మాటలు లేకుండా తీయగలను అనే నమ్మకం నాది. వచ్చే జన్మలోనూ కవిగానే పుట్టాలన్న ఆశ నాది. కానీ తెలుగుదేశంలో మాత్రం పుట్టకూడదు. ఎందుకంటే సాహిత్యం పట్ల, సంస్కృతి పట్ల ఇంత అనాదరణ, అరుచి, నిర్లక్ష్యం ఎక్కడా లేదు. హరికథా పితామహుడు నారాయణదాసు పుట్టినింట్లో ఆయన మునిమనవడు కాఫీ పొడి దుకాణం పెట్టారు. అది ఏ రాజకీయ నాయకుడికి పట్టదు. గురజాడు బంగారు కళ్ళద్దాలు, ఆయన జాతకం భద్రపరిచే నాదుడు లేరు. సుబ్రహ్మణ్య భారతి అనగానే తమిళ తంబీలు లేచి నిలబడతారు. ఇక్కడ శ్రీశ్రీ అంటే అల్లూరి సీతారామరాజులో పాటలు రాశారు ఆయనేనా అని అడుగుతారు. మనకు అంతే తెలుసు. కవులు బతికుండగానే చస్తారు, చచ్చాక బ్రతుకుతారు. బమ్మెర పోతన్న, దాశరథి రంగాచార్య వీళ్లను మించిన వాళ్ళు ఉన్నారా? కానీ వీళ్ళెవరో మనకు తెలియదు. త్యాగరాజు పరాయి రాష్ట్రం వెళ్ళి సమాధి అయ్యారు. ఇక్కడుంటే త్యాగరాజుకే కాదు, ఆయన సంగీతానికి కూడా సమాధి కట్టేసేవారు. తమిళనాడులో జరిగినట్టు త్యాగరాజు ఉత్సవాలు ఇక్కడ జరగవు. అసలు ఆయనెవరో ఇక్కడ ఎవరికీ తెలియదు. వేరే భాషల్లో వేరే సంస్కృతులంటే మనకు చాలా ఇష్టం. ఫ్యాంటు షర్ట్లు వేసుకుని తిరుగుతాం. చిదంబరం చూడండి, పార్లమెంటుకు కూడా పంచకట్టులోనే వెళ్తారు. తెలుగుకు ఆసక్తి ఉంది. అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు నగరంలో ఉన్న తెలుగు రచయితలను పిలిపించి ఓ చిన్ని సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఓ రచయిత తెలుగు భాష నాశనం అయిపోతుందని, భయంగా ఉంది సార్ అని ఆవేదన వ్యక్తం చేశారట. తెలుగు భాషకు ఏమీ కాదు, ఎందుకంటే తనను తాను బ్రతికించుకోగల శక్తి తెలుగుకి ఉంది అన్నారట పివి నరసింహారావు గారు. అవును, తెలుగు చావదు, దాన్నెవరూ చంపలేరు. తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటూ ఉద్యమ స్థాయిలో ప్రచారం చేయాలి. ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం. ఇది భరణి గారి ఆవేదన మాత్రమే కాదు, ప్రతి రచయితది కూడా. నిజమే, భరణి అన్నట్లుగా తెలుగును ఎవరో బయట వాళ్ళు వచ్చి చంపలేరు, మన తెలుగు వాళ్లే చంపుతున్నారు. నిజమే, చిన్నపిల్లలు అమ్మా నాన్న అని పిలిస్తే అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా వాళ్లను చూసి మమ్మీ డాడీ అని పిలవమని మనమే వాళ్లను సూచిస్తున్నాం. ఇప్పటి తరం పిల్లలకు కనీసం తెలుగు దినపత్రిక చదవడం కూడా సరిగ్గా రాదు. ఇక తెలుగు రాయడం అంటారా? అబ్బో, అదో బ్రహ్మ విద్యే. ఓ సినిమాలో చెప్పినట్లు దెబ్బ తగిలితే అమ్మా అనడం మానేసి షిట్ అనే అశుద్ధాన్ని పలుకుతున్నాం. మారాలి, మనం మారాలి, మన ఆలోచన మారాలి. మన పిల్లలకు తెలుగు నేర్పాలి. ప్రతి ఇంట్లో చక్కటి తెలుగు మాట్లాడాలి. మన చిన్నతనంలో వేమన శతకం, సుమతి శతకం నేర్చుకున్నాం. ఇప్పటి పిల్లలకు వేమన ఎవరో కూడా తెలియదు. అది మన దౌర్భాగ్యం.